హాయ్ చెప్పమ్మ. హాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఖుషీది ప్రిన్సెస్ ఛానల్. ఏం చేస్తున్నావు తమ్మ ఈరోజు వంట? ఈరోజు అల్చంతల అల్చంతల కూరనా? విలేజ్ స్టైల్ అన్నమాట, అంతేనా నీ స్టైల్? ఏమేమి వేస్తున్నావు మరి? నూనె అయితే పెట్టేసుకున్నావు, ఇప్పుడు పోపిత్తులు వేసుకోవాలి. పోపిత్తులా? సరే, వెయిట్ చేద్దాం. నేను అల్చంతల కూర వండుతున్నా, మొత్తం పల్లెటూర టైప్ అన్నట్టు. ఆహా, ఓకే. ఫస్ట్ ఏం చేసుకున్నావు అత్తమ్మ? నూనె ఆగినాయి. ఫస్ట్ నూనె వేడి చేసుకొని ఆవాలు వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర ఇప్పుడు ఇక అది ఎల్లిపాయ వేస్తున్నా. ఎల్లిపాయలా? ఇక పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయల ఏదైనా ఎగ్గిరితం ఉన్నా కానీ ఇట్లా తొందరగా చేసుకొని పోవచ్చు, సింపుల్ గా చేసుకోవచ్చు అట్లా. అవునా? ఇప్పుడు అవి మాగినాయి మిరపకాయలు, పైన జీలకుండా మూత పెట్టేసింది అత్తమ్మ ముందు ముందు. మిరపకాయలు జిల్లుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాక, మీడికెలు వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు కొంచెం గోలినాక, కొంచెం ఆయిల్ ఫ్రై అయినాక ఇది బాగా ఫ్రై అయితే కూడా వాసన అవ్వద్ది. అది పప్పులు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా పసుపు వేసుకోవాలి. పసుపు ఇట్లా కడగాలి. కడిగి నీళ్ళలో కడిగి డైరెక్ట్ వేసుకుంటున్నా. డైరెక్ట్ వేసుకోవాలి, ఇది సింపుల్ ఫైన్ అన్నట్టు. మీరు ఒకసారి చేసి చూడండి, ఇది పల్లెటూరు అచ్చం పల్లెటూరు వంట అన్నట్టు. అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇది ఉప్పు ఎప్పుడు వేస్తావు అత్తమ్మ మరి? ఇప్పుడు ఇప్పుడు అది టేస్ట్ పోద్ది ఉప్పు వేస్తే. ఇప్పుడు ఇది ఉడకాలి ఎంత? పావుగంట. పావుగంట అట్లనేనా? ఓకే. పావుగంట సేపాటు మూత పెట్టేసి ఆయిల్ కాసేపు మగ్గారనివ్వాలట అండి. వెయిట్ చేద్దాం 5 మినిట్స్. అయినట్టేనా అత్తమ్మా? ఇప్పుడు టమాటా ఉడకాలి. టమాటానా? టమాటా అంటారు కదా అత్తమ్మ, నువ్వు టమాటా అంటావు ఎందుకు? నేను చదువుకోలే. అంటే చదువుకుంటేనే నాలుక తిరిగేది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఎప్పుడు ఉప్పు? లాస్ట్ లా టమాటా వేసుకున్నప్పుడు? టమాటా వేసినాక వెంటనే ఉప్పు వేసుకోవాలి, లేకపోతే టమాటా తొందరగా కూల పడుతుంది. ఆహా, ఇక తొందర ఆగిపోతుంది అన్నట్టు, ఉడుకుతుంది అన్నట్టు. అవునా? ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత వేసి ఉడకబెడితే అయిపోతుంది. ఎంత? ఇంకో 10 నిమిషాలు ఉడకబెట్టండి ఇప్పుడు. సరే మరి, మూత పెట్టేసి అయినట్టు అయినా అత్తమ్మ? ఇప్పుడు అయినట్టే. ఇప్పుడు కొత్తిమీర ఆకేయాలి. కొత్తిమీర ఆక నువ్వు మంచిగా తుంచేస్తావు అత్తమ్మ, కట్ చేయకుండా. మేము అయితే కత్తెర పట్టుకొని మెల్లమెల్ల కట్ చేసిస్తాం. అంతేనా? అయిపోయిందా కూర? ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాడు, అవి ధనియాల పొడి వేసుకోవద్దు. పచ్చిమిరపకాయలు వేసి వాటికి ధనియాల పొడి అవసరం లేదు. కరపొడి వేస్తే ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు నేను వంట చేసింది మీరు చూడండి ఎట్లుంటా టేస్ట్. ట్రై చేయమంటావు ఒకసారి? ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంట. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖుషీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.